రామ్ రామ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే వక్ఫ్ గురించి అందరికి అర్థమవుతుంది. మన ఇల్లు గుళ్ళు లాక్కుంటే అర్థమవుతుంది. కడచూరు ఇస్లామిక్ ఎడ్యుకేషన్ ట్రస్ట్, యుకె మోను టింబర్స్, మొహమ్మద్ ఇబ్రాహిం అనే వ్యక్తిగళిగె ಈ ಒಂದು ಜಾಗವನ್ನ ಮಲ್ಟಿ ಯುಟಿಲಿಟಿ ಕಾಂಪ್ಲೆಕ್ಸ್ ಮತ್ತು ಶಾಪಿಂಗ್ ಮಾಲ್ ಮತ್ತೆ ಪಾರ್ಕಿಂಗ್ ಮಾಡಬೇಕು ಅಂತೇಳಿ 30 ವರ್ಷದ ಲೀಸಿಗೆ ಕೊಡ್ತಾರೆ. ಇದು ತುಮಕೂರಿನ ವಕ್ಫ್ ಬೋರ್ಡ್ ಭೂ ಕಬ್ಜಾಲಕ್ಕೆ ವ್ಯತಿರೇಕಂಗಾ ಕೇರಳಲೋನಿ ಹಿಂದೂಗಳು ಕ್ರಿಶ್ಚಿಯನ್ಲು ಕಲಿಸಿ ನಿರಸನ ವ್ಯಕ್ತಂ ಚೇಸಾರು. ತೀರ ದೇಶವಾಸಿಗಳು ನಡತುನ್ನ ಸಮರ ಹೋರಾಟದಲ್ಲಿ ಆಭಿಮುಖ್ಯ ಪ್ರದರ್ಶಿಸಿದರು. ಕೇರಳಲೋನಿ ಅತಿಪೆದ್ದ ಹಿಂದೂ ಸಂಸ್ಥೆಗಳ ಒಕಡೆನ ಎಸ್ಎನ್ಡಿಪಿ ఎర్నాకుళంలోని మునంబంలో తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ భారీ నిరసన చేపట్టింది. వక్ఫ్ విరుద్ధంగా యుద్ధం మొదలైంది. వక్ఫ్ టెర్రర్, వక్ఫ్ ఉక్కుపాదం ప్రతిరోజు దేశమంతా వ్యాపిస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ ఇండీ అలయన్స్ పాలిస్తున్న రాష్ట్రాల్లో మరి ఎక్కువగా. ఒకరింట్లో సచిన్ టెండూల్కర్ దొంగతనం చేశాడు అని చెప్తే సచిన్ టెండూల్కర్ నేను దొంగతనం చేయలేదు అని నిరూపించుకోవాలంట. కానీ ఆ ఆరోపణ చేసిన వారు కాలు మీద కాళ్ళు వేసుకుని కూర్చుంటారు, నిరూపించరు. అదేంటి అనుకుంటున్నారా? ఎస్, మీ భూమిని రేపు వక్ఫ్ తమదిగా క్లెయిమ్ చేస్తే మీరు ఈ భూమి నాది అని కోర్టుల చుట్టూ తిరిగి నిరూపించుకోవాలి, లేదంటే అది వక్ఫ్ చెందుతుంది. ఒక వారం రోజుల్లోనే కర్ణాటకలో 15,000 ఎకరాలు, సికింద్రాబాద్ మల్కాజ్గిరిలో 750 ఎకరాలు, ఢిల్లీలో ఎక్కువ భాగం ఆక్రమణకు గురైనాయి. ఇప్పుడు హైదరాబాద్లో 300 ఎకరాలు వక్ఫ్ ఆస్తిగా ప్రకటించారు. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్లోని కనీఫ్నాథ్ ఆలయానికి చెందిన 40 ఎకరాలను వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసుకుంది. కర్ణాటకలో రైతులకు వక్ఫ్ శాపంగా మారింది. 1,500 ఎకరాల భూమి తమదిగా వక్ఫ్ క్లెయిమ్ చేసింది. ఫ్రీ బస్ రైడ్ కోసం, ఫ్రీ కరెంటు కోసం, 10 కేజీల బియ్యం కోసం ఓట్లు వేసి ఉండడానికి ఇల్లు లేకుండా, పూజించుకోవడానికి గుళ్ళు లేకుండా చేసుకున్నారు కర్ణాటకలో. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? జస్టిస్ గురుపాల్ అహ్లువాలియా కోర్టులో ఈ వక్ఫ్ తరపున మాట్లాడిన లాయర్ని చీల్చి చెండాడాడు. ఒక ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ని ఎలా వక్ఫ్ తమ ఆస్తిలా చెప్తుంది? 1889లో ఇది ఒక పురాతన స్మారక చిహ్నమని చెప్పి డిక్లేర్ చేసిన ప్లేస్ ని వక్ఫ్ ఎలా ఆస్తి అంటున్నారు అని గట్టిగా ప్రశ్నించాడు. తాజ్ మహల్ ని కూడా మీదే అనండి, రేపు మొత్తం భారతదేశం మీదే అనండి అని కబ్జా చేసుకుంటున్నారా అని గట్టిగా ప్రశ్నించారు. ఎవరి పేరు మీద ఉంది, ఎక్కడ నుండి వచ్చింది, ఒక మాన్యుమెంట్ మీది అని ఎలా చెప్తున్నారు అని అడిగితే సమాధానం లేదు లాయర్ల దగ్గర. 1,000 ఎకరాలు ఎవడబ్బ సొమ్మని మాది అని చెప్పుకుంటూ వెళ్తున్నారు? 1,500 ఏళ్ల ముందు పుట్టిన ఒక మతానికి దేశంలో ఉన్న భూములన్నీ ఎలా చెందుతాయి, అలా ఎలా చెందుకుంటూ పోతున్నాయి? దేవాలయ భూమి, వ్యవసాయ భూములు, గృహాలు ఏమీ వదలడం లేదు. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అమలులోకి వచ్చే ముందే ఎలా అయినా ఇంకా క్లెయిమ్ చేయాలి అనే ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారా? ఇలాంటివి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో చేయడం ఈజీ కదా, సో చేసేస్తున్నారు. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ దాటకముందే, అంటే అది రాకముందే, వీలైనంత ఎక్కువ నష్టం చేయాలనుకుంటున్నారు. బిల్లు ఆమోదం పొందిన తర్వాత కొత్తగా క్లెయిమ్ చేసిన భూములకు ఈ బిల్లు వర్తిస్తుందనే నిబంధన ఉండొచ్చని, దానివల్ల ఇలా చేస్తున్నారని కొన్ని మీడియా ఛానల్స్ చెప్తున్నాయి. వీలైనంత ఎక్కువ భూమిని వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసుకోవడానికి కారణం ఇదేనా? ఢిల్లీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ ఇలా ఎక్కడ చూసినా వక్ఫ్ ఆస్తులను తమవి అని క్లెయిమ్ చేస్తూనే ఉంది. ప్రతి ఒక్కరూ మోదీ ప్రభుత్వాన్ని యాక్ట్ తీసేయాలి అని చెప్పి అడుగుతున్నారు. ప్రతి ఒక్కరూ మోదీ ప్రభుత్వాన్ని, బీజేపీని యాక్ట్ తీసేయాలి, అమెండ్ చేయాలి అని అడుగుతున్నారే కానీ కాంగ్రెస్ ఫస్ట్ ప్లేస్ లో ఎందుకు ఇలాంటి ఒక భస్మాసుర అస్త్రాన్ని హిందువులపైన, ముస్లిమేతరులపైన మోపింది అనేది ఎవ్వరూ అడగడం లేదు. అడగాలి. తప్పు చేసిన వాడిని వేలెత్తి చూపించాలి, ముందు మనం ప్రశ్నించాలి. నాట్ జస్ట్ అమెండ్మెంట్, వీ నీడ్ అబాలిషన్ ఆఫ్ వక్ఫ్ యాక్ట్ అని చెప్పాలి. బ్యాన్ వక్ఫ్ బోర్డ్, అందరం ఇదే డిమాండ్ చేద్దాం. మన రాముడికి అందరం కలిసి ఒక్క రూపాయి పోగేసి గుడి కట్టించుకుంటే, హాస్పిటల్స్ కట్టండి, బడులు కట్టండి అన్న వాళ్ళు ఎవ్వరూ కూడా, వక్ఫ్ బోర్డుకు 12,00,000 ఎకరాల భూమి ఉంది, దానితో 2,00,000 ఆసుపత్రులు, 4,00,000 స్కూళ్ళు,
లక్ష మహిళా హాస్టల్లు వృద్ధుల కోసం 50,000 షెల్టర్లు 40,000 నాద ఆశ్రమాలు కట్టొచ్చు ఇంకా రోడ్లను దిగ్బంధించకుండా ముస్లింలందరూ నమాజ్ చేయడానికి తగినంత భూమి ఉంది అని ఎవ్వరు ఎప్పుడు దీని గురించి అడగను కూడా అడగలేదు ఇక నుండి మనం అడుగుదాం ఏది చెప్పినా వీటిని వాడండి అని చెప్దాం జై భారత్ జై హింద్